హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి విలాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్న హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ వీడియో అయితే కొన్ని అయితే ఇలా దానిమ్మకాయలు ఉన్నాయన్నమాట, అవి వల్చేసాను. ఇలా దానిమ్మ గింజలు కూడా తినేయచ్చండి. కాకపోతే నేనైతే ఇది ఈరోజు జ్యూస్ అయితే చేస్తున్నాను. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు అయితే మనకు అదే మనం ఎలా వేసామో అలాగే రెడ్ కలర్లో రావాలంటే వాటర్ తక్కువ పోయాలన్నమాట. నేను కొంచెం నీళ్లు పోసాను కాబట్టి మనకు లైట్ పింక్ వస్తుంది. ఇంకా దానిమ్మ గింజలు ఎక్కువ ఉంటే కనుక మనం అసలు పోయకుండా కూడా గ్రైండ్ చేయొచ్చు. అందులోంచి వచ్చే పిప్పు కూడా ఎక్కువే ఉండదు అన్నమాట. ఇదిగోండి, పిల్లలకి దానిమ్మ గింజలు వలిచి ఇచ్చామనుకోండి, ఒక గింజ అటు ఒక గింజ ఇటు పడేస్తారు. అలా కాకుండా ఇలా ఇచ్చి చూడండి, దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. డెంగ్యూ ఏదైనా ఫీవర్ వచ్చినా కూడా టెస్ట్లు అవి చేయించుకోండి. డెంగ్యూ ఫీవర్కి అయితే ఈ దానిమ్మ గింజలు అయితే తిన్న వెంటనే చాలా ఓపిక వస్తుంది అన్నమాట. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి, ఇంకా కర్బూజా ఒకటి ఉంటే ఇలా కోస్తున్నాను. కొన్ని ఒక్కోసారి ఫ్రూట్స్ కొన్ని చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఒక్కోసారి తెచ్చినప్పుడు. ఎందుకంటే ఇలా కర్బూజా కూడా ఇలా తీసిన ముక్కలు కోసి పక్కన పెట్టాను. నేనైతే నైట్ ఏం చేశానంటే, ఇవి అలసందల్లో రెండు రకాలు ఉంటాయి చూడండి. ఒకటేమో లైట్ రెడ్ పింక్లో ఉంటాయి, ఒకటేమో ఇలా లైట్ ఎల్లో కలర్లో ఉంటాయి. ఇవి ఆ రకం అన్నమాట అలసందలు. నైటే నానబెట్టాను నేను. ఇవి కొద్దిగా మొలకలు వచ్చినప్పుడు కూర కూడా ఉండొచ్చు. ఇంకా నేనైతే ఈరోజు ఇంకా ఉడకబెట్టేస్తున్నాను అన్నమాట, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలకి ఇద్దామని. ఇదిగోండి, నైట్ నానబెట్టి పొద్దున్న అయితే ఒక 4 విజిల్స్ పెట్టి, ఒక గ్లాస్ నీళ్ళు పోసాను కదా, 4 విజిల్స్ పెడితే చక్కగా ఇలా ఉడుకుతాయి. ఇందులో కూడా మంచి ప్రోటీన్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, రోజు నేను ఏదో ఒక రకం గింజలు అయితే నైట్ నానబెట్టి మార్నింగ్ అయితే ఉడకబెట్టిస్తున్నాను. ఇదిగోండి, అంజీర అయితే ఒక్కోసారి లోపల పురుగులు ఉంటున్నాయి. ఈసారి అయితే బిగ్ బాస్కెట్లో చూసి తీసుకున్నాను అన్నమాట. ఇది 100 గ్రాముల ప్యాకెట్టు. ఇదిగోండి, ఇన్ని వచ్చినాయి. ఇంకా ఇలా మెల్లిగా ఒక చేసాలు అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇంకా అయితే రాగి జావ చేద్దామని ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇదైతే ఇద్దరికి సరిపోతుంది చూడండి. మీరు ఒక్కళ్ళకే కావాలనుకోండి, 1 స్పూనే వేసుకోండి. ఎందుకంటే అది రాగి జావ ఉడికేసరికి కొంచెం ఎక్కువ అవుతుంది. 1 గ్లాస్ నీళ్లు పోసాను, 2 స్పూన్లు పిండి కలిపాను చూశారు కదా. ఇదైతే ఇద్దరు కంప్లీట్గా సరిపోతుంది. ఇదిగోండి, కొద్దిగా బెల్లం వేస్తాను. షుగర్ ఉన్న వాళ్ళైతే ఇంకా కొంచెం తగ్గించుకోండి. మామూలుగా పిల్లలకి ఇచ్చేవాళ్ళు అయితే ఇచ్చేసేయచ్చు. అలాగే ఇందులో అయితే ఇలాచీ పౌడర్ వేసామంటే, ఏలకులు పొడి ఒకటి దంచిలా వేసామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది వేసుకుంటారు. ఆ టేస్ట్ అయితే చాలా మనకి ఆ జావ తాగేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ అని అనిపిస్తుంది అన్నమాట. ఇంకా తర్వాత అయితే కొబ్బరికాయ అంటే ఇలా కొట్టాను. ఇదిగోండి, నీళ్లు పోకుండా ఒక చాకు పెట్టామంటే ఒక గ్లాస్ నీళ్ళు వస్తాయి మనకి. అయితే మనకైతే చాలామంది కామెంట్ చేస్తున్నారండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మీకు కూడా హెల్ప్ అవుతాయనే నేను అనుకుంటున్నాను. అయితే అను చిట్టి గారు అయితే మనకు కామెంట్ చేశారు, మీరు మంతిన గారి వీడియోస్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ యూజ్ అయ్యేవి కూడా పెట్టండి అని. ఖచ్చితంగా పెడతానండి. ఇంకా నేనైతే మా పిల్లలకి ఇలాగే ఇంకా డైలీ ఇస్తాను చూడండి. ఇవి అక్రోట్స్, ఇవి కూడా బిగ్ బాస్కెట్లోనే ఆర్డర్ చేశాను, బాగున్నాయన్నమాట. ఇవి కూడా ఒక్కోసారి నానబెడతాను నేను. ఇదిగోండి, ఈ డేట్స్ అయితే అంతకుముందు కూడా మన వీడియోలో చూపించాను. ఇదైతే సూపర్ మార్కెట్లో తీసుకున్నాను నేను ఈ ప్యాకెట్టు, ఆన్లైన్లో కాదండి. అయితే ఇవేంటంటే మనకి మామూలుగా ఈ ఖర్జూరాలు ఈ డేట్స్ ఏంటంటే మనకి పట్టుకుంటే ఇలా జిగురులాగా అంటుకుంటుంది. ఇవి చాలా డ్రైగా ఉన్నాయి. ఇవి తిన్నా కూడా షుగర్ పెరగలేదండి, నేను కూడా తిని చూశాను అన్నమాట. చాలా బాగుంది టేస్ట్. ఇదిగోండి, మనకి ఆ కాడలకే ఇలా ఉన్నాయి కాయలు, ప్యాకెట్లోనే అలా వచ్చినాయి. ఇంకా మనం ఒక్కొక్కటి ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇవైతే చాలా బాగున్నాయి సార్, ట్రై చేసి చూడండి. ఇదిగోండి, ఇలా మనం ఒక్కొక్కటి తెంపుకోవడమే. కావాలంటే మనం దాన్ని కొంచెం కడుక్కొని కూడా తినొచ్చు. దాని మీద మందులు ఏమి జల్లినట్టు నాకైతే అనిపించలేదు, బాగానే ఉన్నాయి. టేస్ట్ బాగా ఎక్కువ తీపి లేవండి, కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని ఖర్జూరాలు మనం తింటే చాలా తియ్యగా అనిపిస్తాయి.
ఎందుకండి, నేనైతే బ్రేక్ఫాస్ట్లో అయితే పొద్దున్న జ్యూస్ ఒకటి ఇచ్చాను కదా, దానిమ్మ జ్యూస్. ఇంకా తర్వాత అయితే ఇలా బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇదిగోండి, మీ దీని ప్లేస్లో కాబులి శనగల శనగల బట్టనీళ్ళ మీకు ఏది ఇష్టం అయితే అది వేసుకోవచ్చు. నేనైతే ఒక రోజు ఒక్కోటి వేస్తున్నాను, ఇంకోసారి ఏమో అన్ని గింజలు కలిపి ఒక్కసారి మిక్స్ చేసి నానబెడతాను అనమాట. రాగి జావలు ఇలా పైన చల్లుకుంటే గింజలు చాలా బాగుంటుంది. ప్లేట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇలా ఇచ్చి చూడండి, కాలేజీకి వెళ్ళే పిల్లల, స్కూల్కి వెళ్ళే పిల్లల, లేకపోతే డ్యూటీ ఆఫీస్కి వెళ్ళే డాడీగా ఇలా ఇవ్వండి. చక్కగా హెల్దీగా ఉంటారు. ఇవి తిన్నాకైతే మనకు చాలా లైట్గా అనిపిస్తుంది అనమాట. అన్నీ మంచి ప్రోటీన్ ఉండేవి. ఫ్రూట్స్ ఉన్నాయి, కొబ్బరి ఉంది, డేట్స్ ఉన్నాయి, ఒక అంజీరా. ఈ ఫ్రూట్స్ ప్లేస్లో ఇంకా మీ దగ్గర యాపిల్ ఉన్నా, ఇంకేదన్నా పెట్టుకోవచ్చు. నా దగ్గర కర్బూజా ఉంది కాబట్టి ఇలా కోసాను అనమాట. ఇంకా తర్వాత అయితే లంచ్ అండి. రోజు మీకు ఇవే చూపిస్తున్నా, నన్ను బోర్ అనిపిస్తుందా? లేదండి, మనం కొంచెం హెల్దీగా అటు ఇటు కొంచెంగా మనం చూసుకున్నామంటే ఇంకా అసలు మనం చెప్పాను కదా, మనకి మందుల డబ్బా అక్కర్లేదు, హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ఇంకా మన ఆరోగ్యం మన చేతుల్లో అనమాట. పొద్దున్న అయితే నేను బ్రౌన్ రైస్ కూడా నానబెట్టేసి పక్కన పెట్టాను. ఇదిగోండి, ఈరోజు అయితే లీషియస్లో చికెన్ అయితే ఆర్డర్ చేశాను. అదైతే ఇంకెప్పుడు గ్రేవీ ఎందుకులే అని చెప్పి ఫ్రైలా చేద్దామని చెప్పి ఇదిగోండి ఇలా రోట్లో దంచుకుంటే మనకి టేస్ట్ ఎందుకు చాలా బాగా అనిపిస్తుంది అండి. మిక్సీలో కంటే రోట్లో ఇలా నేను కొంచెం దంచి వేసామనుకోండి ఎందుకు చాలా టేస్ట్ అనిపిస్తుంది కూర. ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగేసినాక నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మసాలా పొడి అయిపోయింది, ఇంకా కొద్దిగా వేయించుదామని చెప్పి ఇదిగోండి లవంగాలు, చెక్క. మామూలుగా అయితే నేను ఇలాగే చేస్తాను ఇంట్లో మసాలా పొడిని. ఇదిగోండి పాపీ సీడ్స్ అంటే గసగసాలు కదా, దీన్ని హిందీలో ఏమంటారో వీటిని నాకైతే కామెంట్ చేయండి. నేను మేమైతే నార్త్లో ఉన్నప్పుడు ఈ గసగసాలని షాపులు అడగడానికి ఎన్ని తంటాలు పడ్డానో ఆఖరికైతే నాకు తెలిసిందనమాట. మీకెవరికన్నా గసగసాలని హిందీలో ఏమంటారో తెలిస్తే కనుక నాకైతే కామెంట్ చేయండి. అవైతే ఒక స్పూన్ వేసి నేను ఇలా అయితే బ్లెండ్ చేశాను. ఈ మసాలా పొడి అయితే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మన బయటకున్న పొడుల కంటే ఇంట్లో చేసుకున్నదైతే మనకైతే గ్యాస్ ట్రబుల్ వచ్చినట్టు కానీ లేకపోతే ఏదో కొంచెం మంటలాగా అలా అస్సలు అనిపించదు, చాలా లైట్గా అనిపిస్తుంది. మీరు మసాలా పొడిని కూడా ఇలా చక్కగా ఇంట్లోనే గ్రైండ్ చేసుకోవచ్చు. ఇదిగోండి కొంచెం ఆయిల్తోనే చక్కగా మనకు చికెన్ ఫ్రై అయిపోయింది. ఇదిగోండి పెద్ద హడావిడి లేకుండా ఓ నూనెలు పైకి తేలేటట్టు ఆ మసాలా పొడులు, ఓ నాలుగు రకాల మసాలా పొడులు వేసి చేసామంటే తిన్నా కూడా మనకు గుండెలో మంటలాగా ఏంటి అనీజీలాగా బావుకలాగా అనిపిస్తుంది. నేనైతే నా వంటలు ఇంతేనండి, సింపుల్గా చాలా తొందరగా అయిపోతాయి, చాలా ఈజీగా అయిపోతాయి. ఇంకా పెసరపప్పు అయితే రసం చేద్దాం అనుకున్నా కానీ రసం అలాంటివి చాలా తక్కువ అనమాట. మా పిల్లలు మళ్ళీ చింతపండు వాడొద్దు, అది వాడొద్దు, ఇది వాడొద్దు అంటారు. పెసరపప్పులో పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఒక టమాటా వేశాను. ఇంకా మా బాబాయ్ ఉప్పు కూడా ఎక్కువైనివ్వదు అసలు, లేకుండా మా చిన్న అబ్బాయి అసలు తినలేవండి. కొద్దిగా అంటే చాలా తక్కువే వేస్తాను. ఇదిగోండి ఇది చాలా ఈజీగా గిన్నెలోనే పెసరపప్పు ఈజీగా ఉడికిపోయింది, కుక్కర్లో కూడా పెట్టలేదు. దీని టేస్ట్ అయితే ఉట్టి పప్పుతో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఆ చికెన్తో పప్పుతో కాంబినేషన్ అయితే బాగుంటుంది అనమాట. ఇదిగోండి మల్టీగ్రెయిన్ పిండితో కొన్ని అయితే పుల్కాలు అయితే చేస్తాను. ఇదిగోండి పుల్కాలు అయితే నాకైతే ఒక్కోసారి పొంగవండి, ఒక్కోసారి పొంగుతాయి. ఎందుకంటే మనం అన్ని ధాన్యాలు వేస్తున్నాము కాకపోతే జాగ్రత్తగా దాన్ని స్మూత్గా కలిపి చక్క నీట్గా చేసుకోవాలి. ఇంకా ఇదిగోండి క్యారెట్ కీర ఉంటే ఇలా అయితే కోసేసుకుంటున్నాను అనమాట. మనకైతే అంతకుముందే ఒక కామెంట్ వచ్చిందండి, మీరు వీడియో కోసమే ప్లేటింగ్ చేస్తున్నారని. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మన వీడియోస్ అన్నీ చూడండి, ఏది పెట్టినా ఏది ఇచ్చినా నాకు ఇలా నీట్గా సర్ది పెట్టడం ఇష్టం. ఎలా పడితే అలా వేసేసింది అయితే అస్సలు తినబుద్ధి అవ్వదు అనమాట. మన వీడియోస్ మీరు చూడండి, ఎలా పడితే ఎలా ఉన్నాయా నీట్గా ఉన్నాయా అనేది నాకైతే కామెంట్ చేయండి. వీడియో కోసమే కాదు ఇంకా ఇంకొకళ్ళకన్నా మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనమే కాదు మన పిల్లలు కూడా మనల్ని చూసే ఏదైనా నేర్చుకుంటారు. హెల్త్ ఒక్కటే కదండి, మనం చేసే పనుల్లో కూడా మనం ఏది చేస్తున్నామో అదే మనల్ని అబ్జర్వ్ చేస్తారు పిల్లలైనా ఎవరైనా సరే. నాకైతే ఇలా నీట్గా చేసుకోవడమే అలవాటు, పెట్టుకొని తినేటప్పుడు కూడా అది నేను పెట్టుకున్నా ఎక్కడికైనా వెళ్ళినాకుండా అలా నీట్గానే పెట్టుకుంటాను. ఇదిగోండి బ్రౌన్ రైసు, ఇది ఒక గ్లాస్కి ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు పోయాలని చెప్పాను కదా, నాలుగు విజిల్స్ అయితే పెట్టాను.
ఇదిగోండి చక్కగా ఉడికిందనమాట. ఈరోజు లంచ్ అయితే ఇదిగోండి ఇలా చక్కగా చికెన్ ఫ్రై. ఇది తాలింపు పెసరపప్పు అండి. అయితే మామూలుగా అందులో నేను కారం వేయలేదు. ఈ ఇలా పెసరపప్పు తింటే గ్యాస్ వస్తుందని అనుకోకండి. నైట్ కాకుండా లంచ్లో తింటే ఏం కాదు, అంటే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి. ఇదిగోండి చక్కగా కలర్ఫుల్గా ఇలా చక్కగా ఇలా ప్లేట్ని పెట్టుకున్నారంటే, ఈ ప్లేట్ని ఇలా తిన్నారంటే మీకు షుగరు, థైరాయిడ్, బీపీ కూడా ఉండదు. ఏమి రోగాలు అనేది మన దగ్గరికి చేరవన్నమాట. మనం రైస్ కొంచెం తింటున్నా, కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇవి తినేసరికి మనకైతే కడుపు చక్కగా నిండిపోద్ది. షుగర్ లేని వాళ్ళు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇందులో మీకు ఎక్కడైనా ఆయిల్ ఫుడ్ కానీ వెగటలాగా అసలు ఎక్కడ అనిపించదు అనమాట. మీకు తప్పకుండా ఈ వీడియోస్ నచ్చుతాయి, మీకు హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం. ఈసారి డిన్నర్ రెసిపీస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. బాయ్ అండి, టేక్ కేర్.